సో రకరకాల జరిగింది. ఏంటి ఫారెన్ టూర్లు ఏం చేశారు? ఏం జరిగింది తెలుసు కదంట సార్, ఒకటి మేము బలంగా నమ్ముతున్నది ఈయన వెళ్ళారు కదండి ఎన్నికలు అయిపోయాక. మేము ఓపెన్గా ఎక్కడికి వెళ్తామో చెప్పి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చెప్పారా? చెప్పారా? మేము బలంగా నమ్ముతున్నది ఈవీఎంలు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారనేది బలంగా నమ్ముతున్నది. ఈవీఎంలు మీరు ఎంత గొల్లు పెట్టినా అది అవ్వదు అయిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రజలకు చేసేది ఏముందిలే, మనమైనా ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చామా, ఈవీఎంలతో వచ్చాము, ఈ ప్రజలు ఏమైనా మనకు ఓట్లు వేశారా అని చెప్పి వాళ్ళు కూడా ప్రజలకు ఏం చేయాలి, పొత్తు పార్టీ ఏముందిలే, పొత్తు పార్టీ జనసేన ఏముంది, ఎవరు వస్తారు, ఇది అది అన్నారు కదా. మరి ఆ పొత్తు పార్టీ అసలు పొత్తు కలడానికి ప్రధాన కారణం మీరు చేసిన తప్పులు అని ఏ రోజు అనిపించలేదా మీకు? పొత్తు కలవడానికి మేము కారణం కాదు. ఎందుకని వాళ్ళు విడిపోయినట్టుగా నటించారు, తర్వాత కలిశారు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు నవేటల హోటల్లో బంధించకపోతే అప్పుడు వరకు మరి అంతే కదా, రూమ్ లో నుంచి కూడా ఆయన బయటికి రానికుండాను కదా. ఆ రోజు పెద్ద అడవాడు 2-3 రోజులు మొత్తం అంతా అదే ఉన్నది కాన్సన్ట్రేషన్ కాదు. ముందు రోజు జరిగినటువంటి దాన్ని మీరు మర్చిపోయారు. ఆయనకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏంటి, ఆయన వెళ్ళేటటువంటిది ఏంటి, అక్కడ అంతా ట్రాఫిక్ అంతా డిస్టర్బెన్స్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే, గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా కూడా వెళ్ళొద్దు అని అంటారు. మమ్మల్ని కూడా ఆపారు. మమ్మల్ని ఎక్కడ ఆపారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు. గుర్తుందో లేదు, మేము క్యాండిల్ ర్యాలీ కానీ వెళ్తుంటే జనవరి 26 అనుకుంటా. సో మాకు ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే రన్వే మీద కూర్చున్నాం మేము. సో మమ్మల్ని కూడా ఆపారు. సో అది ప్రభుత్వంగా కామన్గా జరుగుతుంది కొంత అవసరం. వీళ్ళిద్దరూ కలడానికి అదే కదా బీజం. అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారండి కలవటానికి? వర్మ గారు అదేంటి, చంద్రబాబు నాయుడే పార్టీ పెట్టించాడని మీకు నేను అనేక సందర్భాలు చెప్పి దానికి ఇప్పటికీ స్టిక్ అన్నాయి. చంద్రబాబు ఎందుకు పెట్టిస్తారండి? అదే పెట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒకళ్ళు పని చేయరు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెడితే 2019లో వెళ్ళడం బట్టే కదా మీకు. 2029లో వాళ్ళిద్దరు విడిపోయినట్టుగా పోటీ చేస్తారు. మళ్ళీ రాసి పెట్టుకోండి, 19లో ఎట్లా విడిపోయినట్టుగా పోటీ చేశారో, విడిపోయినట్టుగా నటించి ఆ బీఫామ్ ఎట్లా ఇచ్చారో అది ఎవరికి ప్లస్ అవుతుంది? సేమ్ ఎట్లా పోటీ చేయాలి వెంకటరెడ్డి గారు? అది ఎవరు ప్లస్ అవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా. మొన్నేంటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కలవాలి, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోవాలి. విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కొంత వెళ్ళాలి, జగన్ గారికి కొంత వెళ్ళాలి అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఉంటుంది. సేమ్ 19 స్ట్రాటజీ ఉపయోగిస్తారు, కానీ వర్కౌట్ కాదు 29లో కూడా. సో నన్ను 4-5 నెలలు సార్ గడిచిపోతుంది, ఏం కాదు. మళ్ళీ అధికార పార్టీగానే వచ్చి మాట్లాడతాము, ఎక్కడికి వెళ్తాం? వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారట, చాలా ఇబ్బందులు పడుతున్నారట. అనవసరంగా పార్టీని నమ్ముకుండి, పార్టీని నమ్ముకుండి చాలా కష్టపడుతున్నారట ఆర్థికంగా కూడా. నిజమా? అంటే ఓకే, మీ పర్సనల్ విషయం అనకూడదు కానీ వాస్తవం తెలియాలి కదా. అంటే నా బిజినెస్ ఇష్యూస్ వల్ల, వీటి వల్ల కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. కొంత కాదు, బాగా ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అట్లని ఏదో నాకెవరో అన్యాయం చేశారనో, ఇంకొకటో వాళ్ళ మీద నేను చెప్పో, నాకేదో పార్టీ చేయలేదు. అది ఒకటి, కొంత టైం తీసుకోవాలి. ఎవరికైనా పార్టీ ఓడిపోయింది, సో గెలుచుండుంటే ఈ పార్టీకి ఏదో మంచి పదవుల్లోనో ఇంకో దాంట్లోనో ఉండేవాళ్ళం. 5 ఏళ్ళు మళ్ళీ పోరాడతాం కాదు. మొన్న 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారు పదవి మీకు, ఇప్పుడు వస్తుంది అనుకోవడానికి? ఒకటి, కొన్ని కొన్ని కారణాల వల్ల వచ్చి ఉండకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు, లేదంటే ఇంకోటి క్యాస్ట్ ఈక్వేషన్స్లోనో రకరకాలుగా, లేదు రెడ్డీస్కి పదవులు అన్ని రెడ్డీస్కి అవుతాయి వద్దనో కొంత వచ్చి ఉండకపోవచ్చు. బట్ నేను అక్కడ దాని గురించి ఎక్కడ నిరుత్సాహపట్ల, నాకు అది రాలేదు ఇది రాలేదని. ఈరోజు మీరు పిలిచి నన్ను మళ్ళీ డిబేట్ చేస్తున్నారు కదా, పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఆ గుర్తింపు ఉంది కదా. సో ఇవాళ కాదు, రేపు వస్తుంది, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, టైం ఉందిగా, వయసు ఉంది కదా. రెడ్ బుక్లో వెంకటరెడ్డి గారి పేరు ఉన్నదా? మీ పై స్టేజ్లో పై లేయర్లో ఉన్న వాళ్ళు ఉన్నాయా? మీ అనుమానం రాసుకోనండి. వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటారు, మేము మేము ఇక్కడ రాసుకుంటాం. రాసుకోవడం ఖచ్చితంగా తప్పదా? అలాగే రాసుకున్నారు కదా 2019 నుంచి 2024 వరకు. మేము రాసుకుంటే వాళ్ళు ఉండరు కదా, మేము రాసుకోలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు రాసుకున్నారు. సో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి మేము రాసుకోకుండా ఉంటే బాగుండదు కదా. మేము ఫస్ట్ ప్రభుత్వంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ఎస్ ప్రభుత్వంగా ఎలా వ్యవహరించాలో అలా ప్రభుత్వంగా వ్యవహరించాం. వాళ్ళు అలా వ్యవహరించట్లేదు ఈరోజు, మళ్ళీ వ్యవహరించట్లేదు కాబట్టి కనీసం 100 రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే మీరు విమర్శలకు వెళ్తే ప్రజలు హర్షిస్తారా? ఒకటి, ఆన్గోయింగ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, కొత్త స్కీముల దగ్గర మేము అడగట్లా. ఆన్గోయింగ్ స్కీమ్ అంటే ఏంటి? లైక్ పెన్షన్స్. సరే, అదే 100 రోజులు ఏదైనప్పటికీ కొడుకు సెట్ అవ్వాలి కదా టీము. ఎట్లా ఆన్గోయింగ్ స్కీమ్స్? ఇప్పుడు అమ్మ ఒడి స్కూల్ తెరిచి ఆల్రెడీ 3 నెలల జూన్లో. మొన్న మీ పెన్షన్ లో పెండింగ్ లో కూడా ఇల్లు ఇచ్చారు కదా. మా 1 లక్ష పెన్షన్లు తగ్గించారు 2 నెలలకి వరమ గారు. 66 లక్షల పెన్షన్లు ఈరోజు 64 లక్షలు అయినాయి. అంటే 130 వేలు 140 వేలు పెన్షన్లు తగ్గినాయి. ఏంది వాళ్ళు ఇచ్చింది పెన్షన్లు? ఏదో ఇచ్చేసాం, ఒక నెల ఏంగానే సంబరం అయిపోయిందా? ప్రతి నెల అప్పులు లేదు, ఆ పెన్షన్లకు ఇవ్వడానికి అప్పులు తెస్తున్నారు. ఇంక వేరే స్కీమ్లు ఏమో అమలు పరిచేది ఏమి ఉండదు. సెక్రటేరియట్ నుంచి కరకట్టలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి
స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళాలి. ఎంత దూరం మీకు తెలుసా? 20 నిమిషాలు వెళ్ళే జర్నీ, 10-15 కిలోమీటర్లు దానికి. ఏది స్పెషల్ ఫ్లై, స్పెషల్ హెలికాప్టర్లా? అలా దుబారా చేస్తారు. రామోజీరావు సంస్మరణ సభ అంట, దానికి ఒక 12 కోట్లు అఫీషియల్గా, అనఫీషియల్గా ఇంకెంత రిలీజ్ చేశారు. ఈ ఈ ఖర్చు పెట్టే బదులు పథకాలకే వచ్చుగా. అంటే మీరు మీరు పడదాల పట్టుకు తిరిగినప్పుడు లేదా ఇదంతా అని కదా వాళ్ళు మాట్లాడేది. అసలు మీ సీఎం గారు అసలు ఎవరికి కనే కనిపించలేదని కదా. కనపడకపోతే ఇప్పుడు మీకు ఏదో బటన్ నొక్కి దగ్గర కనపడకపోతే ఇన్ని స్కీమ్లు ఎట్లా ఎక్కడ ఓపెన్ చేశారు? అదే బటన్, అంతా బటనే కదా. ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాలు పోయారా? ఏ రోజన్నా జనాల్లోకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టారా? ఏమి లేదని కదా. వాళ్ళు జనాల్లోకి వచ్చి మేము బటన్ నొక్కాం, మేము ఇంట్లో కూర్చొని బటన్ నొక్కల. ఆ బటన్ నొక్కలేకపోతున్నారు కదా ఇప్పుడు ఉన్నాళ్ళు. ఆ బటన్ బటన్ మమ్మల్ని అన్నారు కదా, బటన్ నొక్కడానికి మీకు చేతులు రావట్లేదు కదా. ఒక 6 నెలలు చూడమంటున్నారు. 3 నెలలు అయిపోతుంది ఆల్రెడీ. అదే అంటున్నాను, ఇంకో 3 నెలలు తర్వాత వెయిట్ చేయలేరా? మా 5 ఏళ్ల పరిపాలన 2 ఏళ్ళు కోవిడ్ సార్.